నవరత్నాలతోని పేదల జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. టేకి గ్రామంలో సహకార సొసైటీలు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ సీఎం జగన్ ఏడాది పాలనలో 90% హామీలను నెరవేర్చారన్నారు. రాష్ట్రంలో 46,40,000 రైతు కుటుంబాలు ఉన్నాయని, రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు, నియోజకవర్గంలో 61 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా కింద నియోజకవర్గంలో 15,80,00,000 పంపిణీ చేశారన్నారు. రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 60% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సహకార సొసైటీ అధ్యక్షులు కుక్కల శివసుబ్రహ్మణ్యం, ఏఎంసీ చైర్మన్ వనజారెడ్డి, గ్రామ వైసీపీ అధ్యక్షుడు కుక్కల బాలయ్య, మండల కన్వీనర్ శీలం గోవిందు, కర్రి పాపారాయుడు, పలువురు వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. డాక్టర్ నరేంద్ర గారు కోసం